సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు జలకేంద్రంలో కూర్మి పాండయ్య ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పాండయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ అమెండ్మెంట్ బిల్లు 2020కి వ్యతిరేకంగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు, టీఎస్పీఈ జేఏసీగా ఏర్పడి ఎన్సీసీ ట్రిబుల్ఈ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈ రోజున భోజన విరామ సమయంలో సెస్ సింగూర్ జనరేటింగ్ స్టేషన్ ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. విద్యుత్ సంస్థలను భవిష్యత్తులో నిర్వీర్యం చేసేదిగా ముందుకు రాబోతున్న అమెండ్మెంట్ బిల్లు 2020ని ఉపసంహరించుకోవాలని, విద్యుత్ రంగ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఉద్యోగులుగా సహించబోమని తెలిపారు. సంస్థ పరిరక్షణ కోసం ఎన్సీసీ ట్రిబుల్ఈ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేయడానికి కూడా వెనుకాడమని, ఉద్యోగులకు, ప్రజలకు మరియు రైతాంగానికి నష్టం చేకూర్చే ఈ ముసాయిదా బిల్లును ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు. వర్ధిల్లాలి విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ బిల్. రోజు ఎస్హెచ్ఏ సింగూర్ నందు విద్యుత్ ఉద్యోగుల ఐక్యతతోని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముసాయిదా బిల్ 2020ని తీసుకురాబోతోందో, ఆ ముసాయిదా బిల్లు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు నరించేదిగా ఉంది, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ఇది కార్మిక హక్కులని, అదేవిధంగా ప్రజలకి, రైతులకి, సాధారణ మరి రైతాంగానికి అందరికి కూడా తీవ్రస్థాయి నష్టం చేకూర్చే ఈ బిల్లుని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి దాదాపు 2 నెలల క్రితం నుంచే మరి విద్యుత్ ఉద్యోగులుగా అనేక ఉద్యమాలు మేము చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఎన్సీసీఈఈ ఆధ్వర్యంలోని పిలుపులో భాగంగా ఈరోజు ఎస్హెచ్ఏ సింగూర్ నందు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే విద్యుత్ రంగం మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ గారు కానీ గౌరవ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా దీన్ని పూర్తి స్థాయి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈఆర్సీలు ఉండి ఈఆర్సీల యొక్క ఆమోదంతో రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యొక్క ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే టారిఫ్లు నిర్ణయించి ఆ టారిఫ్ల ప్రాతిపదికనే ఇవాళ విద్యుత్ బిల్లులు కట్టే పరిస్థితులు ఉంటే, అలా కాకుండా రేపు భవిష్యత్తులోని ఒక దేశం వ్యాప్తంగా ఒకటే టారిఫ్ విధానాన్ని తీసుకొచ్చి 10 యూనిట్లు వాడుకున్నాడు, 100 యూనిట్లకు వాడుకున్నాడు కూడా ఒకటే ధరని నిర్ణయించి మరి చిన్న సన్నకారు, చిన్న పేద కుటుంబాలపై అధికప్పుడు కేసీఆర్ గారు కానీ ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో రైతాంగం అయితే కేవలం అంత పూర్తిగా ఈ యొక్క మోటార్ల మీద ఆధారపడి ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితులు, ఉచిత విద్యుత్తులు రద్దు అయ్యే పరిస్థితులు కూడా రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులు కారణంగా ఉన్నాయి. రైతాంగం మొత్తం కుదేలయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమము నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ తలపెట్టిన కార్యక్రమము. ఇది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎలక్ట్రిసిటీ సెక్టార్ని ప్రైవేట్ పరం చేయొద్దు, ఇప్పుడు ఈ సంవత్సరం తలపెట్టబట్టినటువంటి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లుని వెంటనే రద్దు చేయాలి, అందులోనే యూపీలో అట్లాగే ఒరిస్సాలో తలపెట్టినటువంటి ప్రైవేటైజేషన్ ఆఫ్ డిస్కమ్స్ని వెంటనే రద్దు చేయాలి. ఇంకా రకరకాలుగా ఈ సమస్యలు మన కేంద్ర ప్రభుత్వము అంటే బాధ్యత లేకుండా, అంటే ఇట్లా లోకల్గా ఉన్న పరిస్థితులను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఒక బాధ్యత లేకుండా ఈ సంస్థలను, విద్యుత్ సంస్థలను కానీ, బొగ్గు సంస్థలను కానీ, ప్రైవేట్